కర్నూలులో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండి మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయాల ముందు దీపాలను వెలిగించి మొక్కులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. నగరంలోని వినాయక ఘాట్ కేసీ కాలువ వద్దనున్న బిర్లా మందిరం శివాలయం వద్ద మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ అన్ని మాసాలలో కెల్లా కార్తీక మాసం చాలా గొప్పదని, ఈ కార్తీక మాసంలో చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని తెలిపారు. తెల్లవారుజాము నుంచే నది స్నానాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యాలు లభిస్తాయి స్థాయిని, దీపాలు వెలిగించడంలో జీవితంలో కూడా అవే వెలుగులు వస్తాయని పేర్కొన్నారు. కర్నూలు ప్రాపర్ అండి, మాసాలలోకెళ్ళ కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది. ఈ కార్తీక మాసంలో చేసుకున్న వారికి చేసుకున్నంత పుణ్యం లభిస్తుంది. తెల్లవారుజామునే లేచి, వేకోజామునే లేచి నదీ స్నానం చేసి శివకేశవులకు పూజ చేసి చేసుకోవడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. చేసిన పాపాలు తొలగిపోయి జీవితంలో కూడా దీపాలు వెలిగించడం వల్ల వెలుగు చోటు చేసుకుంటుందనే నమ్మకంతో కార్తీక పౌర్ణమి చాలా శ్రేష్టమైనది. ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి లక్ష దీపాలు వెలిగించడము, కార్తీక స్నానాలు చేయడము చాలా శ్రేష్టమైనది అండి.